పొలాలు వ్యవసాయ క్షేత్రాల కొంటి వెళ్ళి అక్కడ స్వయంగా రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వారిలో ధైర్యం నింపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే ఏదైతే ప్రధానంగా అటు రైతులు కూడా పెద్ద ఎత్తున వాళ్లకు జరిగినటువంటి నష్టాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చెప్పుకొని వారు వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నీళ్ళందక ఎండిపోయినటువంటి పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాలో మొదటిగా చేరుకున్న తర్వాత పంట ఎండిపోయినటువంటి తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులను కేసీఆర్ పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను చూసే ధైర్యాన్ని నింపారు. అటు ఆదివారం ఏదైతే ఉదయం క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరినటువంటి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా జనగాం జిల్లా ఏదైతే ధరావత్ తండాకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అటు ఏదైతే ఈ సందర్భంగా ధరావత్ తండాలో పలువురు రైతులు వారికి జరిగినటువంటి నష్టాన్ని కూడా చెప్పడం జరిగింది. నాలుగు బోర్లు వేసినా కూడా చుక్క నీరు రాక 4 ఎకరాలు పంటను కోల్పోయామని చెప్పి కూడా సత్తమ్మ కేసీఆర్ ముందు తన గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా అనేక మంది రైతులు వారి గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ సందర్భంగా సత్తమ్మ మా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వద్ద వాపోయారు. తన ఇంట్లో శుభకార్యం ఉంది, పెళ్లి ఉంది, కానీ తన వద్ద ఈ పంట నష్టపోవడంతో పాటుగా అనేక రకాలుగా నష్టపోవడం వల్ల తన దగ్గర తెలియజేయడానికి కూడా తన కుమారుని తెలియజేయడానికి కూడా 1 రూపాయి లేదని కూడా వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత చెల్లించిపోయి వారికి ఆర్థిక సహాయం ఏది ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి ఏదైతే ధరావత్ తండలో పర్యటన ముగించుకొని తర్వాత వెలుగుపల్లికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడ కూడా పంటలను పరిశీలించడం జరిగింది. అక్కడ ఎండినటువంటి నీళ్లు లేక ఎండినటువంటి పంటల్ని పరిశీలించి రైతుల్ని పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారికి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మీ తరఫున ప్రభుత్వం పోరాటం చేస్తుందని కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా ఎరకారం గ్రామం వద్ద కూడా పర్యటన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఆ ఎరకార గ్రామం వద్ద కూడా వారు రైతులకు ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నీళ్లు లేకనే ఏదైతే ప్రభుత్వం నీళ్లు అందించగానే తమ పంట పొలాలు ఎండిపోయినాయని కూడా వారు వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగానే అటు ఏదైతే సూర్యాపేట నల్గొండ జనగాం ఏదైతే గ్రామాలలో పర్యటన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాన్వాయ్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏదైతే ఈసీ సిబ్బంది కొంత తనిఖీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు సూర్యాపేట జిల్లా ఈదలపరి తండ్రి చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల నిబంధనల భాగంగా కేసీఆర్ గారి బస్సును కూడా అటు పోలీసులు తనిఖీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు నల్గొండ చేరుకున్న తర్వాత అటు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా వారు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే ధ్వజమిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఎందుకు వెనకంజ వేస్తా ఉన్నారు, రైతుల కన్నా ఆర్థికం ఎక్కువ కాదు కదా, డబ్బులు ఎక్కువ కాదు కదా, రైతులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 1 ఎకరా ఎండిపోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని సమయానికి ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఏ సమయానికి ఏ పంటలు పండించాలని కూడా అటు ఏదైతే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం రైతులకు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా పవర్ సప్లైకి సంబంధించి కూడా ప్రణాళికబద్ధంగా ఎందుకు ప్రభుత్వం ముందుకు వెళ్ళలేకపోతుంది, అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద రైతుల మీద లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని కూడా వారు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు 2వ తారీఖున 6వ తారీఖున కూడా అటు పలు కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2వ తారీఖున అన్ని కలెక్టరేట్ల సంబంధించి కూడా మెమరాండంలు ఇవ్వాలని కూడా వారు కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా కోరినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము, ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు 6వ తారీఖున కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతుల కోసం ధర్నా చేయాలని కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద అటు రైతులు మాత్రం వారి గోడుని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేత అధినేత కేసీఆర్ వద్ద బోర్డును వినిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం వద్ద ప్రశ్నించి తమకు న్యాయం చేయాలని కూడా కోరినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. శోభన్ రైట్ వంశీ, థ్యాంక్ యూ.